this is Nina. Please subscribe Candy Girl World. Hi, this is Nina. Please subscribe Candy Girl World. ఈ జాతిని ఈ దేశాన్ని మంచి మార్గంలో పెట్టవలసిన తండ్రి లాంటి రాజకీయ నాయకులు అన్ని పార్టీల వారు డబ్బు పిచ్చితో ఒకరినొకరు నిందించుకుంటూ ఒక ఉన్మాద ప్రవాహంలో వేగంగా కొట్టుకుపోతున్నారు. అర్థం లేని సవాళ్లు, అర్థం లేని ఆవేశాలు, దొంగ పౌరుషాలతో, కళ్ళబొల్లి మాటలతో అమాయక ప్రజలను ఎవరికి వారు విభజించి పాలించాలని కుటిల ప్రయత్నం చేస్తున్నారు. బ్రిటిష్ వాడు పోయినా విభజించి పాలించే ఆ వాసన ఈ దేశంలోని రాజకీయ నాయకులను వెంటాడుతూనే ఉంది. అసలు ఇదంతా ఎందుకు? ప్రభుత్వాలే జిల్లాకు ఒక యుద్ధక్షేత్రాన్ని నిర్మించి చట్టబద్ధత కల్పించితే కోపాలు, ఆవేశాలు, వీరత్వాలు, శూరత్వాలు అక్కడే ప్రదర్శించుకోవచ్చు. ఎవరి దమ్ము ఎంత ఉందో అక్కడే తేలిపోతుంది. అందరూ తీవ్రమైన ఉద్వేగాలతో మైకుల ముందు ఊగిపోవాల్సిన అవసరం ఉండదు కదా అంటున్నాను. యథారాజా తదా ప్రజ అన్నట్లుగా ఎవరినో తిట్టడానికి, అక్కసు విసర్జించడానికి సోషల్ మీడియా చండాలం చేయటం ఎందుకంటున్నాను. బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చట్టవిరుద్ధమైనట్లే బహిరంగ ప్రదేశం లాంటి యూట్యూబ్ మీడియాలో వ్యక్తిగత అక్కసు వెళ్లబోసుకోవటం చట్టవిరుద్ధమని అర్జెంటుగా చట్టం చేసి కఠినంగా అమలు చేయాలి. ఇంతకు విషయం ఏమంటే, సమాజంలో ఇప్పుడున్న లక్షలాది రుగ్మతలు తొలగిపోవాలంటే సమీప భవిష్యత్తులో కొత్త రుగ్మతలు, విచిత్ర కుటిల మనోప్రవృత్తులు అభివృద్ధి చెందకుండా ఉండాలంటే జ్యోతిష్యమును ప్రాథమిక విద్య నుండి పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. నైతిక ప్రవర్తన, సాంఘిక కట్టుబాట్లు, బాధ్యతల గురించిన సిలబస్ అభివృద్ధి చేసి దీన్ని ఆప్షనల్ సబ్జెక్టుగా అవకాశం ఇవ్వకుండా కంపల్సరీ సబ్జెక్టుగా చెయ్యాలి. అప్పుడే నవతరం వారు, భవిష్యత్తు తరం వారు స్వర్గం లాంటి ఈ భూమి మీద సంతోషంగా ఉండగలరు. లేదంటే భూమి ఒక రణరంగంలా తయారవుతుంది. మనిషిని మనిషి నమ్మలేని వికృత పరిస్థితి దాపురిస్తుంది. ప్రేమతత్వం కొరవడి ద్వేషభావాలు స్వరవేగంతో అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా ఈ వీడియో ప్రభుత్వంలో ఉన్న పాలకులు మరియు రాజకీయ పార్టీలలో ఉన్న అగ్రనాయకులు చూస్తే ఉపయోగం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.